బండి సంజయ్కి మంత్రి పదవి ఖాయం అన్నటువంటి వాదన ప్రస్తుతం ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బండి సంజయ్ కీలకమైనటువంటి విజయమే సాధించారు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళందరికంటే కూడా లక్ష్మణ్ టైంలో ఎంపీలు గెలవడం గ్రేట్ అనుకుంటే కిషన్ రెడ్డి టైంలో ఒక తేడా వచ్చింది అయితే అంతకుముందు సక్సెస్ అయిన రోజులోనే ఫెయిల్ అయిన రోజు వాళ్ళెవ్వరూ చెయ్యనంతటి విజయం మాత్రం బండి సంజయ్ వచ్చాక జరిగింది అధ్యక్షుడయ్యాక ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా కూడా పనికిరాడన్న ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన అన్నటువంటి వ్యక్తి ఏకంగా ఎంపీగా గెలవడం ఒక వ్యక్తి అయితే తను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక ఏకంగా దుబ్బాక అది కూడా మూడున్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉండగా గెలుపొందటం ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేటువంటి విషయంలో అందులో అగ్రనేతలు ఎవరు లేకుండా గెలిచింది అక్కడ అది అయిపోగానే జిహెచ్ఎంసీ ఎలక్షన్ అప్పటిదాకా ఒక ఊపులో వెళ్ళిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ బండి సంజయ్ మాస్ టాక్తో ఒక్కసారి మార్చేశారు దాని ఇంపాక్ట్ ఈవేళ భారీ విజయం సరే మేయర్ హస్తగతం చేసుకుపోయిన నలభైకి పైన స్థానాలు యాభైకి చేరువు కావడం అనేది ఆషామాష వ్యవహారం కాదు ఇప్పుడు తెలంగాణలో పుంజుకోవాలి అంటే ఇలాంటి దూకుడికి ఒక చట్టబద్ధత కల్పించాలి ఎందుకంటే ఇక్కడ పోలీస్ ఓవరాల్ అధికార యంత్రాంగం అంతా కూడా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉండటం వల్ల పద్దాకా వేధించుకు తింటుంటారు కంట్రోల్ చేస్తారు మళ్ళీ ఓ మమతా బెనర్జీ టైప్లోనో ఈ వ్యవహారాలు నడుస్తుంది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని ఒక స్ట్రాంగ్గా ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఎట్లయితే బెంగాల్లో బీజేపీ లీడర్లను అక్కడ కేంద్ర మంత్రులుగా పెట్టి సెక్యూరిటీతో తిప్పుతున్నారో అట్లాగే తిప్పే అవకాశం ఉందన్నటువంటి వాదన అనబడుతుంది ఏం జరుగుతుందో చూడాలి